ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలు పూర్తయినప్పటికీ చంద్రబాబు గారు ఈ నామినేటెడ్ పోస్టుల కేటాయింపు ఇంకా జరపనటువంటి నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు ఈ నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు నామినేటెడ్ పోస్టుల జాతర మొదలవుతుందా అంటూ వారు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరింత ఆలస్యం కాబోతోంది ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారం అనేది మరింత ఆలస్యం కాబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు కేటాయించే అవకాశం ఉంది ఎందుకు జాప్యం జరుగుతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే చంద్రబాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల జాతర అయితే మొదలవుతుంది అంటూ ఎప్పటికప్పుడు తెలుగు ఆశపడుతూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో చంద్రబాబు గారు కొంచెం జాప్యం చేస్తున్నారు అనేటువంటి వాదనలు ఇప్పుడు తెరవడానికి వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఎందుకు ఆలస్యం చేస్తుంది కారణం ఏంటి ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా చూచాయిగా చెప్పేశారు ఎప్పుడు నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నాము అనేది ఆయన దాదాపు రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టులు సంబంధించినటువంటి అంశాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి రిప్లైని బట్టి నామినేటెడ్ పోస్టులు ఆయన ఎప్పుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కొంత మనం గ్రహించవచ్చు ఆయన అన్న మాట ఏంటంటే వంద రోజుల పరిపాలన అనేది రాబోతుంది ఇప్పుడు డెబ్బై ఐదు రోజులు అయింది అని చెప్పి నిన్నగా మొన్న చెప్పాడు డెబ్బై ఐదు అయింది వంద రోజుల పరిపాలన రాబోతుంది ఈ వంద రోజుల పరిపాలన లోపుగా నామినేటెడ్ పోస్టులు ఆ వంద రోజుల పరిపాలన తర్వాత అయినా ఆ వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకునే లోపల నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేస్తాము చేయాలని ప్రయత్నం చేస్తున్నాము కొన్ని కొన్ని కారణాల వల్ల ఫైనలైజ్ చేయలేకపోతున్నాము సరైనటువంటి పోస్ట్కి సరైనటువంటి వ్యక్తులను ఎంపిక చేసేటువంటి క్రమంలో చాలా సునిశ్చితంగా మేము పరిశీలిస్తున్నాము అందుకే అని చెప్పారు అదొక రీజన్ అయితే మరొక రీజన్గా చంద్రబాబు గారు ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో భారతీయ జనతా పార్టీకి పది శాతం అలాగే జనసేనకి ముప్పై శాతం అలాగే తెలుగుదేశం పార్టీకి అరవై శాతం కేటాయించాలి అని ఆయన భావించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఈ నిష్పత్తికి అంగీకరించలేదు ఆమోదం తెలపలేదు అనేలాగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఇరవై ఐదు శాతం నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు అనేటువంటి వార్తలు తెరమీనకు వస్తున్నాయి అందుకే ఈ నామినేటెడ్ పోస్టులు జాప్యం అవుతూ ఉన్నాయా ఈ ప్రకటనలో అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇరవై ఐదు శాతం పోస్టులని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకుందాం కొద్దిసేపు బహుశా నేను అనుకుంటాం ఇరవై ఐదు శాతం అడిగి ఉండరు అడగడానికి కూడా అవకాశం లేదు ఒకవేళ ఉన్నారు అనుకుందాం అసలు ఇరవై ఐదు శాతం మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే స్థాయి ఉన్నటువంటి నాయకులు బీజేపీకి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అదో పెద్ద క్వశ్చన్ కదా ఇప్పుడు వాళ్ళు మొన్న ఎలక్షన్ అప్పుడు పది మంది ఎమ్మెల్యేలని ఆరు మంది ఎంపీల్ని అడిగారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత పది మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ దొరకకపోతే ఏం చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొని బీజేపీకి పంపించి బీజేపీ నుంచి పోటీ చేయించాల్సి వచ్చింది కదా అలాగే ఆ ఆరు ఎంపీ స్థానాలు తీసుకొని ఆరు ఎంపీ స్థానాలకి అభ్యర్థులు కరువైతే తెలుగుదేశం పార్టీ నుంచి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా లేదా తెలుగుదేశం పార్టీ మద్దతు ఎవరో ఒకరిని పంపించాల్సి వచ్చింది కదా అంటే ఇరవై ఐదు శాతం అడగడం అనేది నేను అనుకోటం అది ఇరవై ఐదు శాతం ఇవ్వండి అని చెప్పి ఉంటారు బీజేపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి నేషనల్ లెవెల్లో వాళ్ళకి పార్టీ ఉంది నేషనల్ లెవెల్లో బోల్డ్ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి పదిహేను అడ్జస్ట్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళు కావాలనుకుంటే కానీ అన్ని అడిగి ఉండరు బట్ అది ఒక న్యూస్ అయితే ఏదో స్ప్రెడ్ అవుతుంది ఏది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇక్కడ ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి అంటే ఇలాంటి న్యూస్ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య ఏదో ఒక రకంగా ఒక చిన్న గ్యాప్ అయితే పెట్టాలి అని చెప్పి ప్రత్యర్థి పార్టీలు అనుకుంటున్నాయి ప్రత్యర్థి పార్టీ అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికోసం ఏదో ఒక రకంగా గ్యాప్ ఉంది అనేటువంటి క్రియేషన్ ఒకటి తీసుకురావాలి ఫస్ట్ ఒక అనుమాన బీజం అయితే నాటాలి ఆ తర్వాత అది అనుమానం బీజం పడితే ఖచ్చితంగా ఏ పార్టీల మధ్య అయినా కానీ గ్యాప్ వస్తుంది అది తర్వాత 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 అది మొక్కై మానై అలా ఉంటుంది వాళ్ళకి కావాల్సింది కూడా అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాలతో ఏర్పడింది ఇప్పటివరకు వాళ్ళ మధ్య పొరపత్యాలు అయితే లేవు అటు కేంద్రంలో లేవు ఇటు రాష్ట్రంలో కూడా లేవు నామినేటెడ్ పోస్టుల విషయంలో ఈ ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకుంటారా ఎమ్మెల్యే ఎంపీ విషయంలోనే జోక్యం చేసుకోవాలా ఒకవేళ జోక్యం చేసుకుంటే మరి రాజుకి లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డికో లేకపోతే మాధవ్కో లేకపోతే జీవియాలకో రావాలి కదా రాలేదుగా మరి ఎందుకు రాలేదు ఇప్పుడు వాళ్ళందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు ఇండైరెక్ట్గా బీజేపీలో వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు అయినప్పటికీ అనేది చర్చ జరుగుతుంది కదా మరి అలాంటి వాళ్ళకి ఇవ్వము అని చెప్పేసి ఒకవేళ నిజంగా బీజేపీ పెద్దలు అనుకుంటే కూటమి ఏర్పడినప్పుడు అభ్యర్థుల ఖరారు విషయంలో మరి వాళ్ళ ఎవరెవరికి ఇవ్వాలిగా మరి ఇవ్వలేదుగా అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాల్లో కానీ పెద్ద జోక్యం చేసుకోరు ఒకవేళ ఏదన్నా అడిగితే కనుక బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నట్టు పురంధరేశ్వరు అడుగుతారు జనసేన పార్టీ నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుతారు అంతే తప్ప బీజేపీ నుంచి అక్కడ అమిత్ షాను లేకపోతే నరేంద్ర మోడీ ఫోన్ చేసి మా వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి అని చెప్పి ఎందుకు అడుగుతారు వాళ్ళకుండే సమస్యలు ఏం దేశ స్థాయిలో వాళ్ళకు రెండు సమస్యలు అనేక ఉన్నాయి ఆ కూటమి అసలు దాన్ని పగడ్బందీగా ఆ కూటమిలో ఉన్న భాగస్వామి పక్షాలు అన్నిటికీ నచ్చేలా మెచ్చేలా పరిపాలన చేయాలి అలాగే ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలకి కోపం రాకుండా వాళ్ళకి ఆగ్రహం రాకుండా వాళ్ళని సం వాళ్ళని సంతృప్తి పరుస్తూ పరిపాలన చేయాలి ఇన్ని సమస్యలను పెట్టుకొని ఇంకొక వైపు బంగ్లాదేశ్ ఇంకొక వైపు పాకిస్తాన్ మరొక వైపు ఏమో అమెరికా రష్యా ఉక్రెయిన్ ఈ సమస్యలు చూసుకుంటారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రికల్లో భారతీయ జనతా పార్టీకి నేతలకి ఎవరికైతే అవకాశం దక్కలేదో వారిప్పుడు కొన్ని పదవులు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలోనే వారి తరఫున భారతీయ జనతా పార్టీ పెద్దలు చంద్రబాబు గారితో మాట్లాడినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ రెండు వందల ముప్పై నామినేటెడ్ పోస్టులు ఉన్న నేపథ్యంలో మీకు ఇరవై ఐదు శాతం ఇస్తే మరి కేంద్రంలో ఉన్న పదిహేను వందల నామినేటెడ్ పోస్టుల్లో తెలుగుదేశం పార్టీకి కూడా మీరు ఎక్కువ ఇవ్వాలి కదా అంటూ మెలికి పెట్టినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అదే ఈ వార్తలు వండి వార్చినటువంటి వాళ్ళు ఎవరై ఉంటారనేది నేను చెప్పా ఈ వార్తలు వండి వార్చేది ఎవరు ఈ మూడు పార్టీల మధ్య గ్యాప్ తీసుకురావాలని సహజంగా ప్రత్యర్థి పార్టీలు ఆలోచిస్తాయి కాబట్టి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి న్యూస్ ఓకే అసలు ఎంపీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ విషయంలోనే వాళ్ళు మూడు పార్టీల మధ్య సమన్వయం కుదిరి అవకాశం లేకుండా ప్రత్యర్థి పార్టీలకి చేసుకున్నారు నామినేటెడ్ పోస్టులు ఎందుకు వస్తారు అసలు నామినేటెడ్ పోస్టులు ఇరవై ఇరవై ఐదు శాతం ఎందుకు అడుతారు వాస్తవంగా ఆ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట డె పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఇరవై శాతం ఏమో జనసేనకి టెన్ పర్సెంట్ ఏమో బీజేపీకి అదే జనసేన గెలిచిన చోటేమో డెబ్బై శాతం జనసేనకి ముప్పై శాతం ఇరవై శాతం ఏమో తెలుగుదేశానికి పది శాతం ఏమో బీజేపీకి ఇట్లా ఏదో లెక్కేసుకున్నారు బీజేపీ వాళ్ళు గెలిచిన చోటేమో బీజేపీ వాళ్ళకి అరవై శాతం యాభై శాతము మిగతా యాభై శాతంలో నలభై శాతం తెలుగుదేశం పార్టీకి పది శాతం ఏమో బీజేపీకి ఇట్లా ఏదో లెక్కలు వేసుకున్నారు నిష్పత్తి ఏదో కుదిరిందని చెప్పి రకరకాలుగా వచ్చినాయి న్యూస్ అట్లా నిష్పత్తి వేసుకోరు ఒక కొలబద్ద పెట్టుకొని ఇదిగో ఈ మెజర్మెంట్స్ ఈ పర్సెంటేజీ అట్టే ఉండవు అలా ఇప్పుడు ఆ కాన్స్టెన్సీలో లేదా ఆ జిల్లాలో ఒక యూనిట్గా తీసుకుంటారు తీసుకొని అక్కడ ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరు పార్టీ కోసం పనిచేశారు అలా ఇస్తారు ఇప్పుడు సపోజ్ బీజేపీ ఉంది బీజేపీకి పనిచేసినటువంటి వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల ఉంటారు కొన్ని పాకెట్స్లో ఉంటారు వాళ్ళకి ఇస్తారు అంతే తప్ప ఇదిగో నిష్పత్తి ఇవ్వాలంటే అసలు ఆ నిష్పత్తి తగిన విధంగా లీడర్లు ఉన్నారు ఆ పార్టీకి ఓకే మరి నామినేటెడ్ పోస్టులు ప్రక్రియ ఎప్పుడు కాబోతుంది ఎప్పుడు ఆ ప్రకటన విడుదల కాబోతుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు సరైనటువంటి పోస్టుకి సరైనటువంటి వాళ్ళని ఎంపిక చేయబోతున్నాము దానికోసం టైం తీసుకుంటున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు వంద రోజుల్లో పరిపాలన వంద రోజులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి కాబోతుంది కాబట్టి వంద రోజుల లోపలనే ఇస్తాము లేదంటే వంద రోజులు అయిన తర్వాత ఇస్తామన్నట్టుగా చెప్పారు అంటే సుమారుగా ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు టైం పడుతుందని చెప్పి ఇండి ఆ ఇండికేషన్స్ ఇచ్చేశారు అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ ఎండింగ్ లోపల వచ్చే అవకాశం ఉంది లేదా సెప్టెంబర్ ఇరవయో తారీఖు ఈ లోపల వచ్చే అవకాశం ఉంది సపోజ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఇవ్వలేదు అనుకోండి ఇక సెప్టెంబర్ ఎండింగ్ అనుకోవాలి లేదా అక్టోబర్ అనుకోవాలి దసరా అనుకోవాలి సో ఇదంతా ఎందుకు వస్తుందని అంటే ఇప్పుడు పరిపాలన ఇంకా గాలిలో పడలేదు ఇప్పుడు మళ్ళీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం అనేది ఆలోచిస్తున్నారు ఒకటి రెండు ఏంటంటే ఇప్పుడు నా ఇప్పుడు ఆల్రెడీ సభ్యత్వం పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి డ్రైవ్ నడుస్తుంది ఇప్పుడు కనుక నామినేటెడ్ పోస్టులు ఇస్తే నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నటువంటి వాళ్ళే చేసుకుంటారు అని చెప్పి మిగతా వాళ్ళు కొంత ఉదాసీనంగా లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది సభ్యత్వం ఇప్పుడు సభ్యత్వం అందరూ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు ఇచ్చారనుకోండి ఆ సభ్యత్వం యాక్టివ్గా జరిగే అవకాశం లేదు సో అందుకని సభ్యత్వం మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ నామినేట్ పోస్టులు ఇచ్చేటువంటి అవకాశం ఇదంతా జరగాలంటే ఇంకో నెలబెట్ నిలబట్టేటువంటి అవకాశం ఉంది బహుశా నెల సెప్టెంబర్ లాస్ట్ ఎక్స్పెక్ట్ చేయించాము లేదంటే అక్టోబర్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ